వరి ధాన్యం కొనుగోలును సొసైటీలు పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు రాస్తా రోకో నిర్వహించారు. గురువారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుంబెద సొసైటీ పరిధిలోని చీనూరువాడి, లింగంపల్లి, గోపాల్పేట్, నాగిరెడ్డిపేట్, గోలింగాల్, బంజారా తదితర గ్రామాల రైతులు భారీగా తరలివచ్చి మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయం ఎదుట బోధన్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. సొసైటీ అధికారులకు, రైస్ మిల్లర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలులో ఒక బస్తాకు గతంలో ఖాళీ సంచి బరువుతో పాటు ధాన్యం తరుగు కలిపి 41.600 గ్రాముల బరువు తూకం వేసేవారని, ప్రస్తుతం రైస్ మిల్లర్లు ఆదేశాలతో సొసైటీ 42.500 గ్రాముల తూకం వేస్తున్నారని, దీంతో రైతులు తీవ్రంగా వాపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చింది ఇప్పుడు దానికి మాకు సంబంధం ఏమదని నేను అడిగినా. దానికి అది 300 కింద పెట్టింది, ఎట్లయినా తింటుంది, దానికి మాకు సంబంధం ఏమది అనగానే వాళ్ళు ఏమన్నారు, ఇక దానికి దీనికి కాదు, అప్పుడే మాకు పర్మిట్లు ఇస్తే ఈ వడ్లు పట్టుకుంటారు, పోతుంటుంది ఈ తరుగు పోకపో. ఇప్పుడు మాకు ఇప్పుడు వడ్లు వస్తే జాగ్రత్త లేవు, ఇప్పుడు మేమేం చేయాలి? ఇక మీ దయ ఉంటే మా రైస్ మిల్లు మేము మనసులో ఉండాలనుకుంటే అది ఒప్పుకోరు, లేకపోతే ఇక మేము కథమేస్తాం, సమస్య లేదు. ఈ కథాలు బితాలు నీ చేతిలో లేదు, మా చేతి లేదు, అది గవర్నమెంట్ అఫీషియల్ లేవదు, మన చేతిలో ఏమిటి? ఇప్పుడు మీ సంగతి ఏమది? ఫస్ట్ క్లాస్ బట్టలు ఉన్నాయి, ఇంకా పొడ్లు లేదు, ఏం లేదు, బట్టలు బాగున్నాయి. నువ్వు కావాలంటే మేషరు ఉంటే మాట్లాడు అని నేను అన్నా. అనగానే లేదు పెద్దమాట, ఇవ్వ లేదు మీరు కాదు, ఆ 42కే ఎంత ముందు ఉన్నారు అసలు, ఇప్పుడు మర 42 ఉన్నారంటే మొత్తం కాదు ఇష్టం అని నేను అన్నా. అనగానే అట్లయితే మేము తీసుకుంటాం, లేకపోతే ఇక తీసుకోకపోతే మేము అసెంబ్లీకి చెప్తాం. వాళ్ళు ఏది మాకు ఈ పాత స్టాక్ ఉంది కదా, ఇప్పుడు రూపాయలు లెక్కలో ఒక 5 సంచులు తెప్పించారు వాళ్ళు, తెప్పించి దొరికారు, జోకిటాలో తప్పు 42 పెట్టినాం కదా, అది 37 కిలోలు వచ్చినాయి. అది జోకే నడిచింది, అది కూడా మా లెక్క, గవర్నమెంట్ చెప్పే లెక్క. చెప్తున్నారు కదా దాని గురించి వాళ్ళు మాకు రైటింగ్ లో రాసిస్తే ఇప్పుడే చేసి గారితో మాట్లాడి రైస్ మిల్లర్స్ చెప్తున్నారు, మీరు వాళ్ళ పైన ఏం చేస్తారో తీసుకోండి అని చెప్పి చెప్పే బాధ్యత నాది. అక్కడ దగ్గర మాట్లాడుతున్నారు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ గతంలో మీరు ఏం చేసి క్లీనర్ పెట్టిస్తే 86 కి